నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం పల్లెపాలెం గ్రామంలో కన్నుల పండుగ వినాయక చవితి వేడుకలను వైసీపీ నాయకులు సిగినం సుబ్రహ్మణ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అమ్మ హెచ్చరి అధినేత దుగ్గా శంకర్రెడ్డి, వైసీపీ నేత వెంకటేశ్వర్లు, టీడీపీ నేతలు బొద్దుకూరు సుధీర్, రామాని నారాయణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా గత పది సంవత్సరాల నుంచి వినాయక చవితి వేడుకలు ఘనంగా చేసుకుంటూ మా గ్రామంలో అందరం కలిసి అన్నదానాలు చేసుకుంటూ బాగా వేడుకలు చేసుకుంటూ వినాయకుడిని తీసుకుపోయి నిమజ్జనం చేస్తాం. ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి